కర్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించడానికి కేసీఆర్ సూర్యాపేట చేరుకున్నారు. కర్నల్ సంతోష్ బాబుకు నివాళులు అర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం లైవ్ లో చూస్తున్నాం. కర్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం లైవ్ లో. కేబీఆర్ పార్క్ లో 511 గజాల స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్, అలాగే డిప్యూటీ కలెక్టర్ గా నియామక పత్రాన్ని, 5 కోట్ల చెక్కుని స్వయంగా కేసీఆర్ కర్నల్ కుటుంబానికి మరి కాసేపట్లో అందజేయనున్నారు. ప్రస్తుతమైతే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న మనం ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాము. మాట్లాడుతుంది భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు కేసీఆర్. సంతోష్ బాబు కుటుంబానికి హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గరలో కేటాయించిన 711 గజాల స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు 5 కోట్ల రూపాయల చెక్కును, సంతోష్ భార్య సంతోషికి డిప్యూటీ కలెక్టర్ నియామక పత్రాన్ని కేసీఆర్ మరి కాసేపట్లో ఇవ్వనున్నారు. మనం లైవ్లో చూస్తున్నాం భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు కేసీఆర్. సంతోష్ బాబు కుటుంబానికి జూబ్లీహిల్స్లో కేటాయించిన 711 గజాల స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు 5 కోట్ల రూపాయల చెక్కు, సంతోష్ భార్య సంతోషికి డిప్యూటీ కలెక్టర్ నియామకాన్ని పత్రాన్ని కేసీఆర్ ప్రస్తుతం ఇస్తున్నారు. మనం లైవ్లో చూస్తున్నాము. కేసీఆర్తో పాటు కర్నల్ సంతోష్ బాబు తండ్రి, అలాగే తల్లి, అలాగే భార్య సంతోషి పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం వారిని పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడే డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరో డాక్యుమెంట్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్న ప్రసారం మనం చూస్తున్నాం, ప్రత్యక్ష ప్రసారం. ప్రస్తుతం మనం చూడొచ్చు 5 కోట్ల రూపాయలకు సంబంధించిన చెక్ ని స్వయంగా కేసీఆర్ కర్నల్ కుటుంబానికి అందిస్తున్నారు. మనం చూడొచ్చు లైవ్ లో రీసెంట్ గా నియామక పత్రానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని కూడా అందివ్వడం జరిగింది, పత్రాన్ని కూడా. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి సంబంధించి ఏదైతే 5 కోట్ల చెక్ ఉందో వారికి ఇవ్వడం జరుగుతోంది. మనం చూస్తున్నాం లైవ్ లో.
భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించారు సీఎం కేసీఆర్. సంతోష్ బాబు కుటుంబానికి జూబ్లీస్ లో కేటాయించిన 711 గజాల స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు 5 కోట్ల రూపాయల చెక్కును, సంతోష్ భార్య సంతోషికి డిప్యూటీ కలెక్టర్ నియామక పత్రాన్ని కేసీఆర్ అందజేశారు. మాట ఇచ్చినట్టుగానే కేసీఆర్ స్వయంగా సూర్యాపేట చేరుకున్నారు రోడ్డు మార్గాన. తర్వాత సంతోష్ బాబు కన్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం నివాళులర్పించారు. తర్వాత కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. We'll be right back.